టీమిండియా ఆగస్ట్ చివర్లో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్ళబోతోందా? కరోనా కాలంలో అసలు ఇది సాధ్యమేనా? టీమిండియా పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? వైరల్ అవుతున్న ఈ న్యూస్ కి సంబంధించి ఫ్యాక్స్ ఏంటి, ఫ్యాక్స్ కానివేంటి? ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది ఒక్కటే, కరోనా. దీని ప్రభావం అన్ని రంగాలతో పాటు క్రీడారంగంపై కూడా పడింది. కరోనా దెబ్బకు క్రీడారంగం కుదేలైపోయింది. అనేక ప్రముఖ టోర్నమెంట్లు రద్దయిపోయాయి. సమ్మర్లో ఫ్యాన్స్ను ఉర్రూతలుగించే ఐపీఎల్ కూడా ఆగిపోయింది. దీంతో క్రీడాభిమానులు సమ్మర్ క్రికెట్ మజాను మిస్ అయిపోయారు. కరోనా దెబ్బ క్రికెట్ మీద బాగా పడింది. లాక్డౌన్కి ముందు టీమిండియా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత రెండు మ్యాచ్ల్ని కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేశారు. ఆపై ఓ వారం తర్వాత ప్రొటీస్ జట్టు స్వదేశానికి పయనమైంది. ఈ నేపథ్యంలో వైరస్ అదుపులోకి వస్తే ఆగస్టు చివరిలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించే అవకాశముందన్న వార్తలు వినిపించాయి. మరి కరోనా దెబ్బతో ఈ టోర్నీ జరుగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. గత ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో టీమిండియా మూడు టీ20 వన్డేలు ఆడాల్సి ఉంది. రెండు ప్రభుత్వాల అనుమతి కూడా ఈ సిరీస్కు కీలకంగా మారింది. భారత జట్టు సౌత్ ఆఫ్రికా టూర్ వార్తను క్రికెట్ సౌత్ ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ వెస్పాల్ ధృవీకరించారు. భారత జట్టు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటోంది. అది అనుకున్న సమయానికే కావచ్చు, లేకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు అని వర్చువల్ ప్రెస్ మీట్లో జాక్ వెస్పాల్ అన్నారు. సిరీస్ కు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం ఎంతో సంతోషంగా ఉందని జాక్ వెస్పాల్ చెప్పారు. భారత జట్టు కోసం అవసరమైతే వెస్టిండీస్ టూర్ను రీషెడ్యూల్ చేయడానికి కొత్త తేదీల్ని పరిశీలిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేన్ స్మిత్ చెప్పారు. భారత్ తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకుందన్న జాక్ వెస్పాల్, గ్రేన్ స్మిత్ చేసిన వ్యాఖ్యల్లో బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొట్టిపారేశారు. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్ వాయిదా పట్టంతో మ్యాచ్ల నిర్వహణకు ఉన్న అవకాశాలపై మేం చర్చించాం, పర్యటనకు కృషి చేస్తామని చెప్పాం. దక్షిణాఫ్రికాతో తాము ఖచ్చితంగా సిరీస్ ఆడతామని, అది షరతులకు లోబడే ఉంటుందన్నారు. అయితే ఆగస్టులో పర్యటనపై మేం హామీ ఇవ్వలేదని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్నంతకాలం ఏ దేశంలోనూ తాము పర్యటించబోమని పునరుద్ఘాటించారు. ఇదంతా ఒట్టి ప్రచారమే అన్నారు.